సిద్ధు జొన్నలగడ్డ గారు అండ్ శేష్ అడవి గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నా. అందరికీ నమస్కారం. ఈ యొక్క శకపురుషుడికి శత జయంతి ఉత్సవంలో ఇంత దివ్యమైన భవ్యమైన ఈ కార్యక్రమాన్ని చేస్తున్నటువంటి కమిటీకి అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం అధిపతి శ్రీ చంద్రబాబు నాయుడు గారికి మా బాల మీ బాల మాకు కూడా బాలయ్య ఏ బాల జై జై బాల బాల గారికి అలాగే జాతీయ నాయకులకు నా చెల్లెలు పురంధేశ్వర్ గారికి కుటుంబ సభ్యులకు అలాగే చిత్రసీమ నుంచి వచ్చినటువంటి ప్రతి హీరోకి మా హీరోయిన్స్కి ఈ సభకు వచ్చినటువంటి అందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఎక్కువ సమయం లేదు కానీ ఒక్క మాటలో చెప్పాలంటే ఎన్టీఆర్ మీరందరూ ప్రేమతో పిలిచే ఎన్టీఓడు, ఈ ఎన్టీఓడు ప్రజల గుండెల్లో పేద ప్రజల గుండెల్లో నిరంతరం నిలిచినటువంటి ఒక దేవుడు. కాబట్టి అలాంటి ఒక కారణ జన్ముడికి ఈరోజు శత జయంతి నడపడం, మనమందరం ఆయన్ని గుర్తు చేసుకోవడం మన అదృష్టంగా భావిస్తున్నాను. ముఖ్యంగా నేను ఆయనని మూడు దశలుగా నేను ఆయన్ని కలవడం జరిగింది. ఆ అనుభూతి నేను మర్చిపోలేను. చిన్నప్పుడు నేను ఆయన ఫ్యాన్గా, ఒక చిన్నారి ఫ్యాన్గా నేను ఆయన కలిసేదాన్ని. పెద్ద అయిన తర్వాత అడవిరాముడిని కలిశాను. అడవిరాముడు తర్వాత ఒక రాజకీయ నేతగా, తెలుగుదేశం పార్టీకి అధినేతగా ఎన్టీఆర్ ఇక్కడే ఈ హైదరాబాద్లోనే ప్రజా గర్జన చేసినప్పుడు, ఇలాగే జాతీయ నాయకులందరూ కూడా వచ్చినప్పుడు నేను మొట్టమొదటిసారిగా ఆయన స్ఫూర్తితో నేను తెలుగుదేశం పార్టీలో ఇలాగే రాజకీయంగా నేను మాట్లాడడం జరిగింది. కాబట్టి ఆయనతో కలిసినటువంటి ప్రతి అనుభూతిని నేను మీ అందరికీ మీ ఆశీర్వాదం అనుకుని, మీ అందరి ఆశీర్వాదం తీసుకుని నేను ఈరోజు ఇక్కడ నాకు మాట్లాడడానికి అవకాశాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్.